నల్ల పైకం బయటికి వస్తుందని పెద్ద పాత నోట్లను రద్దు చేసిండ్రు. జనమంతా మస్తు తిప్పల పడుతుండ్రు. అయినా సరే సెంట్రల్ సర్కారు లేవంటున్నారు. ఇది జనం మంచికే, కొన్ని రోజులైతే మళ్ళా ఎప్పట్లెక్కైతుంది. సర్కారు చేతులకు బొచ్చడు పైకం వస్తుంది, దేశం మస్తు డెవలప్ అవుతుంది, ధరలన్నీ సగానికి సగం తగ్గిపోతాయని చెప్తుండ్రు. నిజంగా ఇట్లా జరిగితే మంచిదే. గప్పుడుగా వచ్చిన పైకంతోని మొదలు గిసొంటి బాగు చేయాలి సార్లు. పబ్లిక్ తిప్పలు చూస్తుంటే మస్తు గోస్ అనిపిస్తుంది. అరే ఏంది కావచ్చు, మనిషిని గట్ల గుంజుకపోతున్నది. పాపం వెనక పెయ్యంత గీర్కపోతుందని గింత కూడా సోయలేదా ఏంది ఈమెకు అని తిట్టుకోకుండ్రి. మొద్దు లెక్క గుంజుకొస్తున్నది ఈమె పెన్మీటినే. భర్తకేదో బీమార్ వస్తే చూపిస్తేందుకు సర్కార్ దావఖానకు తీసుకొచ్చింది. డాక్టర్ ఏమో సెకండ్ ఫ్లోర్ ఉంటాడట, ఆడికి ఒమ్మని చెప్పిండ్రట నర్సమ్మలు. దావఖానలా పయ్యల కుర్చీలు లేవట, పయ్యల మంచాలే లేవట. ఒకటి రెండు ఉంటే ఆల్రెడీ పేషెంట్లు ఉన్నారట వాటి మీద. నడుద్దామంటే తాకత లేక సొలిగి కింద పడుతుండట. మరి మళ్ళా డాక్టర్ వెళ్ళిపోతే ఎట్లా అనిగో. ఇట్లా గచ్చు మిన్నే పెన్మిటిని మీదికి గుంజుకుపోయింది. ఆడి మనిషి గంత తిప్పల పడుతున్నా అయ్యో అని ఒక్కళ్ళు కూడా ఆశరగాలే. నిలబడి సినిమాలు చూసినట్టే ఎట్లా చూస్తున్నారో చూడండి. మరి వాళ్ళు కూడా పానం బాగలేకనే దవఖానకు వచ్చిన వాళ్ళు కదా. ఈ వీడియో తీసిన వాళ్ళన్నా జర్రంతా జాలి చూపెట్టాలి. ఆంధ్రాల అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది ఇది. సర్కార్ దవాఖాన చక్కదనం గిట్లున్నది. మరి పావెట్టుకోదామంటే పైసలు ఉండయి. పేదోళ్ళకు రోగాలు వస్తే గాల్ల దీపం అన్నట్టే ఉన్నది.